Hi guys, hello unaru. So manu WhatsApp lo evarkaina పొరపాటున మెసేజ్ అనేది సెండ్ చేసినప్పుడు సో వాళ్ళకి కనపడకుండా ఆ మెసేజ్ ని 7 minutes లోపు డిలీట్ చేసినట్లయితే ఆ మెసేజ్ అనేది వాళ్ళకి కనపడదు. అండ్ అలాగే మనకి ఎవరైనా మన ఫ్రెండ్స్ మెసేజ్ సెండ్ చేసినప్పుడు పొరపాటున సో వాళ్ళు మనకి మెసేజ్ కనపడకుండా చేయాలంటే వాళ్ళు ఆ మెసేజ్ ని 7 minutes లోపు డిలీట్ చేయాలి. సో అలా డిలీట్ చేస్తే మనం ఆ మెసేజ్ ని చూడలేం. సో గైస్ ఇలా డిలీట్ చేసిన వాట్సాప్ మెసేజెస్ని మన మొబైల్లో ఎలా చూడాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఇంకెటువంటి ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఇక్కడ చూడండి, సో నా వాట్సాప్ నుండి ఇంకొక మొబైల్కి నేను వాట్సాప్ మెసేజ్ అనేది చేస్తున్నాను. సో ఇక్కడ నేను హాయ్ అని టైప్ చేయగానే ఆ మొబైల్కి మెసేజ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఈ మెసేజ్ నేను డిలీట్ చేయాలంటే లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ మీద క్లిక్ చేసి డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ మీద ట్యాప్ చేస్తాం. సో ఇలా చేయగానే రెండు మొబైల్స్లో మెసేజ్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇలాంటి మెసేజెస్ మనం చూడలేం. కానీ గైస్ మన మొబైల్ ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా సో ఇలాంటి మెసేజెస్ని చూడొచ్చు. సో దానికోసం ప్లేస్టోర్ ఓపెన్ చేయండి అండ్ ఇక్కడ WA డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత మనకి ఇలాంటి ఒక యాప్ వస్తుంది. సో ఈ యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసినా మీరు ప్లేస్టోర్ నుండి ఈ యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. సో యాప్ని ఓపెన్ చేయగానే యాప్ అనేది ఇలా కనపడుతుంది సో ఎంటీగా. సో ఇప్పుడు మనం మెసేజ్ని డిలీట్ చేసి చూద్దాం యాప్లో స్టోర్ అవుతుందో లేదో. సో ఇప్పుడు నా ఇంకొక మొబైల్ నుండి మెసేజ్ అనేది సెండ్ చేస్తున్నాను అండ్ సెండ్ చేసిన తర్వాత మెసేజ్ అనేది ఈ మొబైల్కి వచ్చింది. సో ఇప్పుడు ఈ మెసేజ్ని డిలీట్ చేస్తున్నాను. సో ఈ మొబైల్లో కూడా డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ యాప్ని ఓపెన్ చేయండి గైస్. సో యాప్ని ఓపెన్ చేసినట్టయితే ఆ డిలీట్ చేసిన మెసేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో గైస్ ఈ విధంగా మన మొబైల్లో ఎవరైనా పొరపాటున మెసేజ్ సెండ్ చేసి డిలీట్ చేసినట్లయితే సో ఆ మెసేజెస్ని మనం ఈ యాప్లో చూడొచ్చు. సో గైస్ ఈ విధంగా మన మొబైల్లో ఎవరైనా వాట్సాప్ మెసేజెస్ పొరపాటున సెండ్ చేసి డిలీట్ చేస్తే ఆ డిలీట్ చేసిన మెసేజెస్ని ఈ యాప్లో చూడొచ్చు. సో గైస్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వీడియోని షేర్ చేయండి గైస్. సో ఈ వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఈ వీడియో కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుంటే ఆ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసారు లేదో ఒకసారి చూసుకోండి. సో ఎందుకంటే మీరు ఆ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసినప్పుడే సో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. So guys, thanks for watching this video.